पिता पुत्र पवित्र आत्मनामन आमेन। పరిశుద్ధుడైన వదేవ మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు అర్పిస్తున్నాం నాయన, మీ దివ్యనామాన్ని మహిమపరుస్తూ మా జీవితాలని పరిపూర్ణంగా మీకే అంకితం చేసుకుని నిస్వార్థంతో క్రమశిక్షణతో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి। ఈ లోక వ్యామోహాలన్నిటిని కూడా తొడముట్టించి పరిపూర్ణ దేవుడైన మిమ్మల్ని స్తుతించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి। మీ దివ్యనామాన్ని మహిమపరుస్తూ మీరు ఏర్పరిచిన బంగారు భవిష్యత్తును మాకు ప్రసాదించండి। మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము, ఆమేన్। ఎబ్రయీలకు రాసిన లేఖ 12:2-6 ఈ విధంగా తెలియజేస్తున్నాయి। మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసుగువాడైన యేసుపైనే మన దృష్టిని నిలుపుదము। ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనము కుడి పక్కన కూర్చుని ఉన్నాడు। ఆయన ఎట్టి పాటలు పడినో పాపాత్ముల విద్వేషమును ఎట్లు సహించినో ఆలోచింపుడు। కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరస పడిపోవలదు, మీరు పాపముతో పోరాటలో ఇంకనో రక్తము చిందించినంత వరకు ఎదిరింపలేదు। పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపము, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము। ఇలాయన దేవుడు తాను ప్రేమించు వానికి వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును। మరొకసారి దేవుని యొక్క వాక్కు జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది। మన ధ్యాసంతా కూడా ఈ తపస్కాలంలో ప్రభుపైనే ఉంచాలని, ప్రభు అనుభవించిన పాటలపైనే ఉంచాలని, ప్రభు ధ్యానములో ప్రభు వాక్య ధ్యానములో జీవించడానికి ప్రయత్నం చేయాలని వాక్ మనకు బోధిస్తుంది। ప్రభు ఏ విధంగా అయితే మహావేదనలను అవమానాలను అనుభవించి తన ప్రాణాన్నే త్యాగం చేసి మనకు రక్షణను ప్రసాదించాడు, అదేవిధంగా మనము కూడా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు। చాలాసార్లు మనకు వచ్చే కొన్ని కొన్ని కష్టాలకే మనం బాధపడిపోతాము, అయ్యో నేను ప్రభు నమ్ముకున్నాను కదా, ప్రభు మార్గంలో నడుస్తున్నాను కదా, ఈ కష్టాలు నాకెందుకు, ఈ బాధలు నాకెందుకు, ఈ వ్యాధులు నాకెందుకు, ఇతరుల యొక్క అవమానాలు నాకెందుకు అని ఈ విధంగా ఎన్నోసార్లు మదన పడుతూ ఉంటాము। కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత రావాలని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు, ఇటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు। అన్నీ సాఫీగా నడిస్తే ఆ ఇజ్రాయేల్ ప్రజల వలె మనం కూడా అన్నీ నడిపించే దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకం పైనను ఈ లోక వస్తువులపైనను మన సొంత ఆశపాశాలపైనను ధ్యాస నుంచి వాటిలోనే మునిగి తేలి చివరికి మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాము। అందువలనే ఈ కష్టాలు బాధలు ఎదురైనప్పుడు తిరిగి ఒకసారి మనం ఆ దైవ ధ్యాసంలోకి వెళ్ళిపోతాము। ఆ దైవ ధ్యాసలో ఉన్నప్పుడే, దైవ ధ్యానంలో గడపగలిగినప్పుడే దేవుని యొక్క శక్తిని పొంది వీటన్నిటిని కూడా అధిగమించగలుగుతాము, మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాము। ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు కూడా రోజంతా పని చేస్తూనే ఉంటాం, రోజంతా కూడా సమయాన్ని గడుపుతూనే ఉంటాము, కానీ దేనికోసం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము,
అసలు మన భవిష్యత్తు ఏంటిది, మన ప్రణాళిక ఏంటిదని చాలాసార్లు మనం దాని గురించి ధ్యాస కూడా ఉంచడం లేదు. ఈ విధంగా చేయడం వల్ల ఎన్ని చేసినా కానీ మన జీవితంలో అసంతృప్తే కానీ సంతృప్తి లభించడం లేదు. అందువలనే వాక్యం తెలియజేస్తుంది, నువ్వు సంపాదిస్తున్నావు, ఎంత సంపాదించి ఏం చేస్తున్నావు, దానివల్ల ఏమి ప్రయోజనము, నీకు కావాల్సింది ఏంటిది అని చెప్పి ఆలోచన చేయాలి. తిమోతికి రాసిన మొదటి లేఖ 6:6-10 మరియు 17 ఈ విధంగా తెలియజేస్తుంది. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ వెంట తీసుకొని రాలేదు. మనం ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమీ వెంట తీసుకొని పోజాలము. కనుక మనకు అన్న వస్త్రములో లభించినచో సంతృప్తి పొందుదము అని వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుండి వెళ్ళిపోయాల్సి వచ్చినప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించి దేవుడిచ్చిన జీవితాన్ని సరి అయిన విధంగా ఈ లోకంలో ఉన్నంతకాలం సద్వినియోగం చేసుకొని మనకు 10 మందికి కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా చేసుకొని ఆ దేవుని మహిమపరుస్తూ జీవించడం వల్ల మన జీవితం నిజంగా ధన్యమవుతుంది. జీవించినా మరణించినా ప్రభుకే చెందుతాము కాబట్టి మనకి ఏ దిగులు ఏ చింత అవసరం లేదని పౌలు గారు చాలా చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనము ఈ లోక వ్యామోహంలో లోనైపోతామో మన చేతులారా మన జీవితాన్ని పాడు చేసుకుంటాము. వాక్యం చెప్తుంది 9వ వచనం నుండి, కానీ ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపాయకరము మూర్ఘమగు వాంఛలయందు చిక్కుకొందురు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అతి విపరీతమైన ధనాకాంక్ష చే తమ విశ్వాసము తొలగిపోయి అనేక కష్టములు పాలయ్యిరి. మనం సామాన్య క్రైస్తవ ప్రజలం కావచ్చు, గురువులం కావచ్చు, కన్యాశ్రీలం కావచ్చు, పరిపూర్ణంగా దేవునికి అంకితం చేసుకున్న వారం కావచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఈ లోక వ్యామోహాలకు లోనైపోతామో చిన్న చిన్నగా మనము దేవుని నుండి దూరం అయిపోయి చివరికి మన జీవితాలనే మనం చేతులారా పాడు చేసుకుంటాము. ఈ సత్యాన్ని వాక్యం మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. అందువల్లనే మనకి ఎంత ఉంది అనేది కాదు ముఖ్యం, మనం ఉన్నదాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేదే ముఖ్యం. అందువల్లనే వాక్యం ఇంకా చెప్తూ ఉంది 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములకు ధనములందు నమ్మకం ఉంచక మనం సంతోషంగా అనుభవించుటకు ధారాళముగా కావలసినంతయు దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచవలనని బుద్ధి చెప్పుము. మనకు ఎంతున్నా కానీ ఏమి లేని వారుగానే ఉండడం మనం జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకము సర్వస్వం కాదని, ఇవన్నీ కూడా మనం సంపాదించినా చివరికి మనం కట్టకపోయేది ఏమి ఉండదని ఆ సత్యాన్ని మనం గ్రహించుకొని మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. అందుకే మత్తయి శుభవార్తలో 16:24-27 ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ప్రభు ఈ విధంగా అంటున్నారు, నన్ను అనుసరింపగోరు వారు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతుడిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి?
తన ప్రాణములకు భద్రంగా మానవుడు ఏమి ఇవ్వగలడు అని వాక్యం తెలియజేస్తుంది. లోకమంతా సంపాదించి మన జీవితాన్ని కోల్పోయినట్లయితే, మన ఆత్మనే కోల్పోయినట్లయితే, ఆ నిత్య నరకాన్ని అనుభవించినట్లయితే మనకి ఏం లాభం ఉంటుందని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది శరీర సంపదలతో తులతొగుతున్నారు, కావాల్సిన ఈ లోకంలోని వస్తువులన్నీ కూడా కొనుక్కుంటూ ఉన్నారు, పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత సంపాదన ఉందని గర్వపడుతూ ఉన్నారు. కానీ ఒక చిన్న వైరస్ వ్యాధి రావడం వల్ల ఈ లోకమంతా కూడా అతలాకుతలమైపోయింది. ఆ చిన్న వైరస్ వ్యాధి సంవత్సరమంతా కూడా ఎంతోమంది ప్రజలను పీడించి ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు, సంపాదనను కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, సంతోషాన్ని సమాధానం కూడా కోల్పోయారు. దానివల్ల ప్రభు ఏం తెలియజేస్తున్నారు, ఈ లోకము మనం నమ్ముకున్నవన్నీ కూడా అశాశ్వతం, ఏది కూడా శాశ్వతం లేదు, మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఈరోజు మనం బ్రతకగలుగుతామా అనేది గ్యారంటీ ఏమీ మనకు లేదు. దేవుడిచ్చిన వరాన్ని ఈరోజు దేవుడు ఇచ్చినట్టయితే ఈ రోజుని సద్వినియోగం చేసుకోవడం మనం నేర్చుకోవాలి, దేవుని సమక్షంలో గడపడం నేర్చుకోవాలి, దేవుని ధ్యాసలో గడపడం నేర్చుకోవాలి, ధ్యానంలో గడపడం నేర్చుకోవాలి. ఆ దైవ ధ్యాసతో దైవ ధ్యానంతో దైవచిత్తాన్ని తెలుసుకొని దైవచిత్తానుసారము జీవించడం మనం నేర్చుకోవాలి. ఎంత గొప్ప కార్యాలు చేశావా అని దేవుడు ప్రశ్నించడు, కానీ దేవుని యొక్క చిత్తానుసారం చేశావా అని మాత్రం ప్రశ్నిస్తారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఈ తపస్కాలంలో ముఖ్యంగా మన జీవితాన్ని మరొకసారి పరిశీలించుకోవాలి. ఈ వాక్యం వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకొని ఈ శరీర వ్యామోహాలకు మనకు లోనైపోయడం పోవడం వల్ల మనం పొందిన నష్టాన్ని గ్రహించి దాన్ని సరిచేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సత్యాన్ని మనకు మరొకసారి రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము తెలియజేస్తుంది. 5వ వచనం నుండి, ఏలయనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనసులను అర్పింతురు, ఆత్మానుసరైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసులు అర్పింతురు, శారీరక వాంఛలు మరణములకు దారితీయును, ఆత్మీయక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. ఏలయనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవునికి శత్రు, అది దేవుని ధర్మమునకు లొంగదు, లొంగి ఉండలేదు. శరీరానుసరముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీయందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తనయందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీయందు ఉన్నచో మీ శరీరము పాపములకు మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీయందున్నచో క్రీస్తును మృత్యులో నుండి లేవనెత్తి ఆయన మీయందున్న ఆత్మ వలనే మీ నశించు శరీరమును కూడా జీవము నసుగును. ఈ శరీరానుసరం గురించి జీవించినట్టయితే, శరీరానుసారం జీవించినట్టయితే, శరీర వ్యామోహాలతో జీవించినట్టయితే చేతులారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాము. అందువల్లనే మనకు ఒక రకమైన క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఉదయం లేవిన గాడి నుండి లేచి లేవగానే ముందు మన ధ్యాసను ప్రభుపైకి వెళ్ళాలి. దేవుడిచ్చిన అనుగ్రహానికి గాను వందనాలు అర్పించాలి, విశ్రాంతికి గాను వందనాలు అర్పించాలి. ఆ రోజునంతా కూడా దేవునికి సమర్పించుకొని, ప్రభువా ఈ రోజును నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, మరి ఒక రోజు నా జీవితంలో కలిపినందుకు వందనాలు ప్రభువా, ఈ రోజంతా కూడా మీ ధ్యాసలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా.
మీ దివ్యరక్త సంరక్షణలో రెక్కనీళ్ళలో ఉంచుకొని అన్ని దుష్టశక్తుల నుండి అన్ని వ్యామోహాల నుండి అన్ని పాప బంధాల నుండి అన్ని కష్టాల నుండి నష్టాల నుండి మమ్మల్ని కాపాడి మేము సురక్షితంగా మీ సమక్షంలో ఉండే భాగ్యాన్ని మీ దివ్యనామాన్ని స్తుతించి ఆరాధించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి ప్రభు అని ప్రార్థన చేయాలి. రోజంతా కూడా మనం కొంచెం మన ధ్యాసను ప్రభు వైపు అప్పుడప్పుడు మరలిస్తూ దైవధ్యాసతో జీవించడము దైవనామాన్ని స్మరించడం మనం నేర్చుకోవాలి. ఆ విధంగా చేయగలిగితే ఈ వ్యామోహాలను మనం తగ్గించుకోగలుగుతాము. సంపాదించుకోవాలని ఆశ ఎంతమైనా ప్రతి అందరికీ ఉంటుంది, కానీ ఎంతవరకు మనకు అది కావాలో అంతవరకు మనం ఉపయోగించుకోవాలి. ఆ క్రమశిక్షణ అనేది మనకు రావాలి. అనవసరమైన విషయాలను కొనుగోలు చేయడము, అనవసరమైన సుఖ సంతోషాలకు పాకులాడుకోవడము ఈ విధంగా చేస్తూ ఉంటే మన మీద మనం నియంత్రణ కోల్పోయి మన జీవితాన్ని మన చేతుల్లో ఉంచుకోకుండా చేతులారా పాడు చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ క్రమశిక్షణకు లోబడి ప్రభు చిత్తానుసారము మనల్ని మనం తగ్గించుకుంటూ మనలో ఉన్న వ్యామోహాలన్నింటినీ కూడా ప్రభుశక్తి చేత నశింపజేసుకుంటూ ప్రభు బిడ్డగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనం జీవించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది, అప్పుడు మన జీవితం కూడా సార్థకమవుతుంది. అటువంటి ధన్య జీవితాన్ని, సార్థకమైన జీవితాన్ని, ఫలవంతమైన జీవితాన్ని, ఆత్మపూరితమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, నిత్య మోక్షభాగ్యాన్ని ప్రసాదించే జీవితాన్ని మనకు దయచేయమని ఈ తపస్కాలంలో మనమంతా కూడా ప్రార్థన చేద్దాము. ఇత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.